Hello friends, namaste. Andaru bagunnaru kada. Ee video lo nenu noru rinche instant nimmakaya pachadi ela pettalo tips tho saha share chesanu. Video ni skip cheyakunda chudandi. Mari pachadi kosamu ikkada nenu 1 cup nimmakayalu 1 cup oorabettina nimmakaya dabbala chutney kosamu ikkada ingredients chupistunnanu. Stove pai bandi pettukoni 1 cup nimmadabbala kosamu 1/2 cup oil esukovali. Ikkada meeru palli oil kani sunflower oil edaina use chesukovachchu. ఏది యూజ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ పోపు కోసం మనము 2 స్పూన్ల జీలకర్ర వేయాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే 4-5 ఎండు మిరపకాయలు కూడా వేసి పోపు చేసుకోవచ్చు. ఇందులో ఇష్టం అనుకుంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దలు కట్టకుండా కలుపుతూ మొత్తం దోరగా వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు పోపును లో మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పోపు చేసుకోవాలి. లేదు అంటే పోపు మాడిపోతుంది. ఇలా రెడీ అయిన ఈ పోపుని మనము పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనము ఒకసారి స్పూన్ తో పోపు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది ఉండలుగా ఉండిపోవచ్చు. కాబట్టి దాన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇక్కడ 1 కప్పు నిమ్మదబ్బల కోసము 1/2 కప్పు ఎండు మిరపకారం వేసుకోవాలి. అంటే కారం పొడి వేసుకోవాలి. అంటే ఇక్కడ మనము 1/2 కప్పు ఆయిల్ వేసాము, 1/2 కప్పు కారం పొడి వేసాము. ఇందులోనే 1 స్పూను ఆవాలు, పచ్చి ఆవాలు, దంచిన పచ్చి ఆవాల పౌడర్ని 1 స్పూను, లో ఫ్లేమ్లో వేయించి పెట్టుకున్న మెంతుల పౌడరు 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలి, లేదు అంటే ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనం నిమ్మదబ్బలు ఊరబెట్టినప్పుడే చాలా ఎక్కువ సాల్ట్ వేసి ఊరబెడతాం. కాబట్టి సాల్ట్ సరిపోదు అనుకున్నప్పుడు మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ముక్కలు వేసిన తర్వాత మాత్రం ఇంగ్రీడియంట్స్ అనేటివి కలవవు కాబట్టి ఇక్కడనే అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో మంచి కలర్ ఇవ్వడం కోసం చిటికెడు మాత్రమే పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. అలా పసుపు వేసిన తర్వాత పసుపు మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. అంటే మొత్తం మన పచ్చడి గ్రేవీలో మొత్తం కంప్లీట్గా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఊరబెట్టుకున్న నిమ్మకాయ దెబ్బలు ఉన్నాయి కదా, 1 కప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గ్రేవీ కోసము కారము నూనె ఏమైనా తక్కువైనాయి అనుకున్నప్పుడు కారం కలుపుకోవచ్చు. ఒకవేళ నూనె కనుక తక్కువైంది అనిపిస్తే మాత్రం మళ్ళీ కొంచెం నూనెను ప్లెయిన్గా లో ఫ్లేమ్లో వేడి చేసి మీరు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి. ఒకవేళ నూనె తక్కువైంది అనిపిస్తే, లేదా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమైనా తక్కువ అనిపిస్తే అవి మళ్ళీ కలుపుకోవచ్చు, నో ప్రాబ్లము. కానీ ఆయిల్ మాత్రము వేడి చేసి చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి. చూడండి, ఇప్పుడు దెబ్బలంతా వేసిన తర్వాత ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ దెబ్బలు మొత్తం కలిపిన తర్వాత ఇందులో మీకు ఇష్టం అనుకుంటే కొంచెము శనగపప్పు కానీ 4-5 వెల్లుల్లి రెబ్బలు కానీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. అప్పుడప్పుడు అన్నం మధ్యలో తింటుంటే వస్తాయి కదా. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు నిమ్మదెబ్బలు వేయడానికి ముందే కూడా వేసి కలుపుకోవచ్చు, లేదు ఒక్కొక్క దాని తర్వాత కూడా ఒకటి వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, మనకు ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే ఒకరోజు అదే బౌల్లో, మిక్సింగ్ బౌల్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఏమైనా ఇంగ్రీడియంట్స్ తక్కువైనా అనుకుంటే కలుపుకున్న తర్వాత కంటైనర్లో పెట్టుకోవచ్చు. లేదు అన్నీ సరిపోయినాయి అనుకున్నప్పుడు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మడతమనిలో కానీ పెట్టుకొని మనము కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసి సర్వ్ చేసుకున్నట్లయితే మనకు చట్నీ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఎలా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ఈసారి నిమ్మకాయ పచ్చడి పెట్టినప్పుడు ఈ టిప్స్ని ఫాలో అవుతూ చట్నీ పెట్టండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్ ఏంటి అంటే, ఇక్కడ చాలామంది మెంతి పౌడర్ను పచ్చి మెంతులను పౌడర్ చేసి కలుపుతారు. దానికంటే కూడా మెంతులను దోరగా లో ఫ్లేమ్లో వేయించి పౌడర్ చేసి అవి ఆవగాయలు కనుక అంటే ఊరగాయలలో వేయించుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పోపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూడా మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.